శ్రీ శారదాపీఠం వార్షికోత్సవాలకు సీఎం హాజరయ్యారు. శారదాపీఠం చేరుకున్న జగన్ కు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పీఠాధిపతులు స్వామి స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్రలు ఆశీస్సులిచ్చారు జగన్ కు. అలాగే దాదాపు 2 గంటల పాటు జరిగే వార్షిక మహోత్సవ ముగింపు కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. శారదాపీఠం ప్రాంగణంలోని రాజశ్యామల అమ్మవారికి ముఖ్యమంత్రి ప్రత్యేక పూజలు చేశారు. పీఠాధిపతులతో కలిసి జమ్మి చెట్టు ప్రదక్షిణ చేసి గోమాతకు నైవేద్యం సమర్పించారు. పీఠంలో నూతనంగా నిర్మించిన స్వయం జ్యోతి మండపం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. విశ్వకర్మణ్యాభృతర్మణ్యమిడోరేంద్ర ప్రావసుతావాద శ్రోణ స్వామినోహం పురస్క్రధే దేవానాం ఓం ఆయాహిమనాసా సహగావః సజంతవర్తనయ్యదూధాభిస్వాహ ఓం ఆయాహిమస్యాధియామం హిష్ఠోజారయన్మాఘసుదానోరక్షణ హవిషా తస్మై సోమాద ప్రవత్తస్మా బ్రహ్మణస్పద స్వాహ ఓం ద్రవాద్యో ద్రవాప్రథమే ద్రవాదపర్వాద ఇమే ధ్రువమం విశ్వామిదం జగద్ధ్రువో రాజా విశామయం స్వాహా ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంతజంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం స్వాహా ఓం ధ్రువం ధ్రువేణ హవిషాభిసోమం రుషామసి అథోధ ఇంద్ర కేవాలేర్విషాబలిహృతస్కరత్ స్వాహా ఓం అభివర్తేన హవిషాయేనేంద్రోభివృతే తేనాస్మాన్ బ్రహ్మణస్పతేభిరాష్ట్రాయ వర్తయ స్వాహ ఓం అభివృత్యః సపత్నానభిజానోరాదయ అభిప్రోదన్యందం దృష్టాభియో నాయకస్య స్వాహ ఓం అభిత్వా దేవస్యాభిరాభిసోమో అభివృతతు అభిద్వా విశ్వా భూతాన్యభివర్తో యథాజాజ స్వాహ ఓం యేనేంద్రో హవిషా కృత్యభావత్యం యత్తమః అసపత్నః సాపత్నాభిరాష్ట్రో విశాసహి యథాహమేషాం భూతానాం విరాజానిజనస్య చ స్వాహ ఓం ప్రవోగ్రావాణ సువిత దేవస్తావత ధర్మాణాం
కన్యకుమారి ధీమహి కర్ణా దుర్గే ప్రచోదయాత్. యజ్ఞో వై విష్ణుః సాత్ర జహోతి.
ప్రతిష్టాయై స్వాహేతే హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజత సజా విష్ణు ప్రచోదయాత్. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం మావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామస్వం పురుషానహం అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాథ ప్రబోధినీం శ్రియం దేవీం ఉపహ్వయే శ్రీర్మాదేవేయాం కాంసోస్మితాం హిరణ్యప్రాకారామార్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాంతామిహోపహ్వయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియల్లోకే దేవజుష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే మే నశ్యతాం త్వాం వృణీ ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోథ బిల్వః తస్య ఫలాని తపసానుదంతుమాయాంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మీః ఉపైతు మాం దేవ సఖః కీర్తినాశః ప్రాదుర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తిమృద్ధిం దదాతు మే క్షుత్తివాసామలాం జ్యేష్ఠామలక్ష్మీర్నాశయామ్యహం అభూతిమ సమృద్ధిం చ సర్వాన్ నిర్దుదమే గృహాత్ గంధద్వారాన్ దురాధర్షాన్ నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం మనసః కామమాకూతిం వాచః సత్యమసీమహి పశూనాం శ్రియతాం యశః కర్దమేన ప్రజాభూతా మయి సంభవకర్దమా శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలినీం ఆపసృజంతు స్నిగ్ధాని చిక్లీతవ సమే గృహే నిజదేవీం మాతరం శ్రియం వాసయ మే కులే ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ వేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యో స్వాన్ విందేయం పురుషానహం యస్సుజః ప్రయతో భూత్వా జుహుయాదాజ్యమన్వహం శ్రియః పంచదశ శ్రీకామః సతతం చ వేద ఆనందః కర్తమశ్చైవ దిక్లీదయతి విష్ణునా భజస్వ పద్మాక్షీయేన సౌఖ్యం లభామ్యహం అశ్వదాయ చోదాయీ భరదాయీ మహాధనే ధనం మే జుషతాం దేవీం సర్వకామార్థసిద్ధయే పుత్రపౌత్రధరం ధాన్యం హస్త్యశ్వాజావిగోరథం ప్రజానాం భవసి మాత ఆయుష్మంతం కరోతు మాం చంద్రాభాం లక్ష్మీమీశానాం సూర్యాభాం శ్రియమీశ్వరీం చంద్రసూర్యాగ్నిసర్వాం శ్రీమహాలక్ష్మీముపాస్మహే ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యో ధనం వసుః ధనమింద్రో బృహస్పతిర్వరుణం ధనమశ్నుతే వైనతేయ సోమం పిబ సోమం పిబతు వృత్రః సోమం ధనస్య సోమినో మహ్యం దదాతు సోమిని న క్రోధో న చ మాత్సర్యం న లోభో న శుభామతిః భవంతి కృతపుణ్యానాం భక్తానాం శ్రీసూక్తం జపే సదా పరిషన్ దుదేవి భావరిదివో భ్రస్య విద్యుతః రోహంతు సర్వబీజాన్యవ బ్రహ్మద్విషోదిః పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షీ విశ్వప్రియే విష్ణుమనోనుకూలే త్వత్పాద పద్మం మయి సన్నిధత్స్వ పరాంకుశోపాశమభేతి ముద్రాంకరైర్వహంతీం కమలాసనస్థాం బాలార్కగోడి ప్రతిభా నేత్రాం భజేహమంబా జగదీశ్వరీంతాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమో.
సప్తే అగ్నే సమిధ సప్త జిహ్వా సప్త ధామ ప్రియాణి సప్త హోత్ర సప్త ధాత్వాయ జంతి సప్త యోని రాప్రణ స్వా హృదేన స్వాహ ఓం అగ్నా విష్ణు యమావర్ధంతు వాంగిరః యుమ్నైర్వాజేభిరాగతం రాజ్ఞీ విరాజ్ఞీ స్వరాజ్ఞీ అర్చిశోచిః తపోహరోభాః అగ్నిస్సో బృహస్పతిః విష్ణే దేవా భువనస్య గోపాః తే సర్వే సంగత్యా ఇదం మే ప్రావతా వచః వయగుస్యామ పతయోరయీణాం భూర్భువస్వ స్వాహ. వారి యొక్క అనుగ్రహ భాషణాన్ని పుస్తక రూపంలో దాల్చి తత్వమసి అనేటువంటి రూపంలో ఈనాడు ప్రకటితమైంది. హర నమః పార్వతీపతయే. తదుపరి విశాఖ శ్రీ శారదాపీఠంలో ప్రతి సంవత్సరం కూడా ఆహితాగ్ని శాస్త్రసభలు నిర్వహిస్తూ ఉంటాము. ఇందులో భాగంగా ప్రతి సంవత్సరం కూడా ఒక నిష్ణాతులైనటువంటి ఆహితాగ్నికి, ఒక నిష్ణాతులైనటువంటి శాస్త్ర పండితుడికి కూడా స్వర్ణకంకణ సత్కారం చేస్తూ ఉంటాము. ఈ సందర్భంలో హనుమ ఆ కింద సన్మాన పత్రం తీ. ఈ సందర్భంలో కపిలేశ్వరపురం వాస్తవ్యులు బ్రహ్మశ్రీ తంగిరాల వారికి వేయించేయండి స్వర్ణకంకణం. స్వర్ణకంకణ పురస్కారంతో పాటు ఆహితాగ్ని భాస్కర అనేటువంటి బిరుదమును కూడా శ్రీచరణను అనుగ్రహిస్తున్నారు. మేడం ఇది సన్మాన పత్రం ఇవ్వరా, అది చెప్పాలి కదా. తంగిరాల విశ్వనాథ పౌండరీక యాజులు గారికి శ్రౌత భాస్కర, తంగిరాల విశ్వనాథ పౌండరీక యాజులు గారికి ఆహితాగ్ని భాస్కర అనేటువంటి బిరుదాన్ని ఇస్తున్నారు. ఆహితాగ్ని భాస్కర అనేటువంటి బిరుదాన్ని శ్రీచరణుడు అనుగ్రహిస్తున్నారు. అలాగే జయేంద్రస్థపతి గారు కన్యాశ్రీ జయేంద్రస్థపతి గారు విశాఖపీఠానికి ఆస్థాన స్థపతులైనటువంటి జయేంద్రస్థపతి
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.